CMR ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఇదివరకు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ తాజాగా శాసనసభ స్థానాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో 6 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ 10 పార్లమెంటు స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తోంది. దీని ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పటికే బీజేపీ 5 జాబితాలో 6 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎచ్చర్ల ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ పి విష్ణుకుమార్ రాజు, అరకు పంగి రాజారావు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేల్ బొజ్జా రోషన్న, జమ్మలమడుగు ఆదినారాయణ, ధర్మవరం సత్యకుమార్, అనపర్తి ఎం శివకృష్ణంరాజు, ఆదోని పార్థసారథి, కైకలూరు కామినేని శ్రీనివాసులను బీజేపీ ప్రకటించింది. లోక్సభ అభ్యర్థుల విషయానికి వస్తే అరకు కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమహేంద్రవరం పురంధేశ్వరి, నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస వర్మ, తిరుపతి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.